హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మల్లారెడ్డి గారు రీసెంట్ గా అసెంబ్లీ దగ్గర తీమ్మర్ మల్లన్న గారిని కలవడం చూసాం. సో అక్కడ మెజారిటీ ఒకవేళ సభ్యులు అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి మీరేమన్నా మద్దతు తెలుపుతారా అని అంటే తెలుపుతారని చెప్పేసి ఆయన చెప్పడం చూసాం. అంటే ఏంటి ఇప్పుడు ఇంత తొందరగా కాంగ్రెస్ పార్టీకి అయినా సరెండర్ అయ్యారు ఏంటి మల్లారెడ్డి గారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సోషల్ మీడియా కూడా అలాగే డిస్కస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టడం ఇవన్నీ చూస్తాం, దీనివల్ల ఆయన సరెండర్ అయిపోయారని అంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అసలు రాజకీయాలు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడము లేదంటే కేసులు పెట్టడం అనేది పక్క రాష్ట్ర సంస్కృతి లాగా మెల్లమెల్లగా అందరికీ పాకుతున్నట్టు అనిపిస్తోంది. ఆ ప్రభావమో లేదో, ఇంకా ప్రభావం పడలేదు కానీ ముందు జాగ్రత్తగా వీళ్ళు ఒక రకమైన భయాలతోనికి లోనవుతున్నారు. ఎందుకంటే కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రమ్మన్నప్పుడు ఇదే మల్లారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అధ్యక్ష నేను పాలమ్మినా పూలమ్మినా బోర్లు తవ్వించినా అది చేసినా ఇది చేసిన ఎంత వాడిని అయ్యాను, బట్ మేము ఇంత చక్కగా ప్రజలకు పరిపాలించుకుంటూ చేసుకుంటుంటే మా మీద కేసులు పెడుతున్నారు అధ్యక్ష, మా మీద ఎంక్వైరీలు పెడుతున్నారు అధ్యక్ష అన్నట్టు మాట్లాడారు. అంటే అది బీజేపీ సెంట్రల్ ఉన్న బీజేపీ అని వీరు ఆలోపణ బీఆర్ఎస్ వాళ్ళది. సో ఆడ ఈడీలు కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో కాంగ్రెస్ ఇప్పుడు ఏమైంది స్టేట్లో ఒక పార్టీ ఇంకో పార్టీ ఛార్జ్ తీసుకున్నాక అసలు ఏంటంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అవకతవకలు ఏంటి, గత ప్రభుత్వం ఎలా చేసింది, దానిలో ఉన్న లోపాలు ఏంటి. గత ప్రభుత్వం చేసినప్పుడు దాన్ని మనం ప్రతిపక్షంలో వేలెత్తి చూపించాం కాబట్టి ఇప్పుడు ఆ వేలెత్తి చూపించడం మన వైపు ఉండకూడదు కాబట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అందరూ సెక్రటరీలతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ లేదంటే డిపార్ట్మెంట్ వైజ్ సెక్రటరీస్ కానీ వాళ్ళందరితో సమీక్ష నిర్వహిస్తూ ఏ డిపార్ట్మెంట్ ఏంటి ఎందుకు జరిగింది దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మంత్రి ఎవరు లేదంటే ఎమ్మెల్యే ఎవరు లేదంటే సదరు వ్యక్తులు ఎవరు ఏమైనా ప్రాబ్లమా దీన్ని ఎలా రెక్టిఫై చేద్దాం ఉద్దేశంలో సమీక్ష నిర్వహిస్తుంటే వీళ్ళే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇవన్నీ మనకి అటాక్ అవుతాయని ఫీల్. ఎందుకు అటాక్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే తప్పు చేశారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా? తప్పులు చేయకపోతే ఎందుకు భయపడాలి? మా ఎంతసేపు మా మీద కేసులు బనాయిస్తున్నారు ఇదే ఆలోచన ఎందుకు? ఆయన ఏం చేయలేదు కదా, ఇంకెంతవరకు ఎవరికి కేసులు బనాయించలేదు, ఎవరి మీద వారంట్ ఇష్యూ చేయడం అలా జరగలేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? సో ఇవన్నీ పక్కన పెడితే మల్లన్న గారు అసెంబ్లీ సమావేశంలో బయటకు వస్తున్న మల్లారెడ్డి గారిని కలిశారు. ఆ మల్లన్న గారు ఈ మల్లన్న గారిని కలిసినప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఏంటంటే ఆయన పర్సనల్ క్యూటీవీ సంథింగ్ ఛానల్లో మల్లారెడ్డి గారు ఎలాగ ఎంత పెద్ద గొప్పవారు అయ్యారు, పాలెమ్మ పూలెమ్మ అని అంటారు, మా నాన్నగారు కూడా అతని సమకాలికుడే ఇట్లా అమ్మారు, బట్ మా నా తండ్రి అంత సంపాదించలేదు కదా, ఏమీ తప్పు చేయకపోతే ఎంత సంపాదిస్తారు అన్నట్టుగా ఆయన ట్రోల్ చేయడం జరిగింది. ఆయన ఛానల్లో మన యూట్యూబ్లో కూడా చూసాం. అయితే ఇప్పుడు అదే మల్లన్న గారికి తీన్మార్ మల్లన్న గారికి మల్లారెడ్డి గారు కలిసినప్పుడు మామూలుగా ఈ నెల కౌగులించుకుని ఏం తంపి అట్లా ఉన్నాయి, ఎందుకు మల్లారెడ్డి అంత యాక్టివ్గా ఉంటారు కదా, సో కలుగుంచుకుని ఇట్లా మాట్లాడడం మాట మాట వచ్చి ఇట్లా ఈయన కాంగ్రెస్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నట్టుగా అందరికీ తెలిసిన విషయం ఎవరు మల్లన్న గారికి. ఎందుకు ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ టైంలో కూడా రాహుల్ గాంధీ గారిని వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది, మేబీ పార్టీలోకి రావచ్చు లేదా స్పెషల్గా ఏమైనా పోస్ట్ ఇవ్వచ్చు, నామినేటెడ్ పోస్టు లేదా ఒక అభ్యర్థిగా ప్రకటించవచ్చు, ఇంకేదైనా రాజ్యసభ రకరకాలు ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి ఈయన మా కాంగ్రెస్కి బొటాబొటిగా మ్యాజిక్ ఫిగర్ 60 ఉంది, ఇంకా 4 పైన ఉన్నాయి, మాకేమైనా సపోర్ట్ అవసరమైతే ఇస్తారా అన్న అన్నట్టుగా మాట్లాడితే తప్పకుండా తమ్మి ఇస్తాను అని అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు, పార్టీ జంప్ అవుతారనే మన ఇష్టం, లేదా ఒకప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత మల్లారెడ్డి గారు ఒకే పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాబట్టి టీడీపీలో, సో అందుకు ఫేవర్గా ఉందని ఇందులో వచ్చేస్తారా, లేదా ప్రతిపక్షంలో కూర్చోవడం ఇష్టం లేక సోషల్ మీడియాలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న పొలిటికల్ లీడర్గా ఉన్న మల్లారెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇష్టం లేక గవర్నమెంట్కి వచ్చేస్తారా, ఇలాగ రకరకాల అంశాల మీద చర్చ జోలు నడుస్తుంది. ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవడమే, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడమే. బట్ ఆయన అంటే గౌరవంగా బీఆర్ఎస్గా గెలిచాడు, బీఆర్ఎస్లో కూడా మంత్రి అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తరఫున గెలిచారు కాబట్టి ఒక సార్టు మిత్రుడు అన్నా తప్పకుండా సపోర్ట్ చేస్తామబ్బా అంటే బయట నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు, అక్కడ ఖచ్చితంగా పార్టీలోకి చేరే చేయాలనే లేదు కదా, దానివల్ల ఏమొద్ది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆ సందర్భంలో ఆయన అలా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, అలాగే అని ఉంటారు. దాన్ని మనం వేరే యాంగిల్లో తీసుకోవడం లేదు, ఈ కేసులకు భయపడి వీళ్ళే కాంగ్రెస్ వెళ్ళిపోతారు, కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో.
మరి అంత ఓపెన్గా ఎథిక్స్ లేకుండా వెళ్ళిపోతారని నేను అనుకోను. ఓడిపోయిన వెంటనే పార్టీ ఫిరాయిం చేసాడు, గెలిస్తే అందులో ఉండడం అట్లా. బట్ కొత్త వాళ్ళు అలా చేశారని అర్థం ఉంది. ఎందుకంటే అరే గెలిస్తే మనం అధికార పక్షం వైపు కూర్చుంటాం కదా అని ఫీలింగ్ ఉన్నవాళ్ళు, ఓడిపోయినా కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు లేదా రెండు మూడు సార్లు గెలిచిన వాళ్ళు, కొత్తగా చిన్నవాళ్ళు, గవర్నమెంట్ వైపు ఉంటే బాగుంటుంది, మనకి పనులు ఏమైనా జరుగుతాయి, పార్టీ ద్వారా గవర్నమెంట్ తరపున ఎమ్మెల్యే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే అని ఉంటుంది కదా అని అటువంటి వాళ్ళు మారితే బాగుంటుంది. కానీ ఎట్లా మంత్రిగా చేసి బీఆర్ఎస్ తరపున అంత క్రేజ్ ఉన్న వాళ్ళు మారరు, మారిన టైం పడుతుంది. ఇప్పుడు ఇప్పుడైతే మారకపోవచ్చు, మళ్ళీ ఎలక్షన్ టైంకి ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేము. ఆ సందర్భంలో మల్లారెడ్డి గారు మరి తీన్ మారమల్లంతో అన్నారు, దానికే ఉంది అట్లా, దాన్ని మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అంతే అంతేగాని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మల్లారెడ్డికి బాగా సుపరిచితులే. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఇన్ని కోట్లు ఇన్ని కాలేజీలు ఇవి ఎట్లా సాధ్యము, నిజంగా పాలు పూలు అమ్మితే ఏంటికి బిహైండ్ ది సీన్ ఏం జరిగిందని కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. సో దాని దృష్టిలో పెట్టుకుని కూడా రేపొద్దున ఎంక్వైరీ చేయొచ్చు, లేదంటే వెరిఫికేషన్కి చూడొచ్చు. ఎందుకంటే వరంగల్లో కూడా ఒక మా ఎమ్మెల్యే గారికి ఎట్లాగే ఎంత బకాయిలు చెల్లించారు, ఎంత చెల్లించాలన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏదో నడుస్తుంది. సో ఆయన అక్కడ మరీ టూ మచ్గా ఉంది కాబట్టి ఎంక్వైరీ పెట్టారు. ఇక్కడ అలా లేదు కదా, ఎవరైనా అలా లేకుండా లేదా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా మ్యాక్సిమం చెయ్యరు. మరీ కక్ష పూరింపుగా రాజకీయాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో క్యాజువల్గా అంతా సవ్యంగానే ఉంటుంది అనుకుంటున్నాను. మరీ ఎవరైనా ఎక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ చర్యలు తీసుకోవాల్సిన సమయం వస్తే తీసుకుంటారు. అండ్ సార్, రేవంత్ రెడ్డి గారి ఎర్ర బుక్ లో మల్లారెడ్డి గారితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు పేర్లు లిస్ట్ లో ఉన్నాయని చెప్పేసి చాలా రాజకీయ వర్గాల్లో కానీ మీడియాలో కానీ ఆ మధ్య ప్రచారం కూడా అయ్యాయి. సో ఆ రకంగా మల్లారెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు అన్న కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి ఏంటి సార్? అంటే అదే అండి, ఆయన మల్లారెడ్డి గారు పాలమ్మినా పూలమ్మినా ప్రజలకు సేవ చేసుకుంటున్నా బోర్లు తవ్వించిన అయినా మా మీద కేసులు వేస్తారేంటి అధ్యక్ష అని చెప్పి ఒక నిట్టూర్పుతో మాట్లాడారు ఆయన అసెంబ్లీలో. ఆ తర్వాత దాది చాలా వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. సో తర్వాత ఎర్రబెల్లి గారి విషయంకి వస్తే ఆయనే ఒకసారి ఒక క్యాన్వాస్ని కూడా చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు ఏమని, ఆ రోజు నోటు ఓటు విషయంలో కూడా ఎవరు అమ్ముడుపోయారు ఏంటి, దేనివల్ల నేను అలా బుక్ అవ్వాల్సి వచ్చింది, నేను చేసిన తప్పే కాదు, అలా బుక్ చేశారు అలా క్రియేట్ చేశారు, ఆ నమ్మక ద్రోహి ఎవరో తెలుసు అన్నట్టుగా కూడా ఆయన చాలా సందర్భం మాట్లాడడం జరిగింది. మేబీ అందువల్ల కక్ష సాధింపుగానే ఉంటారు అన్నట్టుగా అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఫస్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మీద వాడి మీద వీడి మీద కూడా చేయొచ్చు కదా, అలా కాదు కదా. కేసీఆర్ గారు పడిపోయారనగానే లేదంటే దెబ్బ తగిలిందనగానే హాస్పిటల్లో జాయిన్ అయ్యారనగానే వెంటనే డాక్టర్లు పంపించి పర్యవేక్షణ చేశారు, దాని తర్వాత ఈయన స్వయంగా వెళ్ళి చూసి వచ్చారు అట్లా అనుకుంటే వెళ్ళి చూడరు కదా. అంతే కదా, ఈయనకి ఏమైనా జరిగినప్పుడు లేదంటే వీళ్ళతో ఇంట్లో శుభకార్యమైనప్పుడు కనీసం ఎవరైనా ట్విట్టర్ ద్వారా స్పందించారా? రేవంత్ రెడ్డి గారికి అరెస్ట్ చేసి లేదంటే ఇబ్బందినప్పుడు ఈ ఎవరైనా అలా మాట్లాడారా? మాట్లాడదు కదా. కష్టకాలంలో ఎవరు సపోర్ట్ అవ్వరు. బట్ ఈయన మాజీ ముఖ్యమంత్రి కష్టకాలంలో ఉంటే ఈయన ఇల్లు మరీ పరామర్శించి సపోర్ట్గా ఉన్నాడు కదా, మరి ఇంక దాన్ని ఎలా చూడాలి చెప్పండి? కక్ష సాధిస్తాడా లేదా కక్షలేం పెట్టుకోకుండా ప్రజాపాలన సాగిస్తాడా అని మీరే చూస్తారు. ఒకవేళ ఉన్నా రాజకీయ నేపథ్యంలో డిఫరెంట్గా ఉంటాయి, ఇలా ఉండవు, దొరకరు. మరీ పక్క రాష్ట్రంలాగా దొరికిపోయేలాగా సిల్లీగా కావాలని ఇరికించేసి కేసులు గీసులు ఉన్నాయన్నా కూడా రాష్ట్రంలో ఉన్నాయి ఎక్కడ లేవని చెప్పి అలాంటి ప్రయత్నం చేసే కుళ్ళు రాజకీయాలు అయితే, అవకాశవాద రాజకీయాలు అయితే ఇక్కడ ఉండవని నా అభిప్రాయం. సో రేవంత్ రెడ్డి గారు అలా ఉండరు. మొదటి నుంచి కూడా డే వన్ నుంచి చూస్తే ఒకదాని తర్వాత సమీక్షలు అన్నీ నిర్వహిస్తున్నారు. కానీ అలాగా ఎవరికైనా తప్పు జరిగితే మిస్టేక్ జరిగితే సరిదిద్దుకోమని చెప్తున్నారు. పాత వాళ్ళు ఎవరిని కూడా రిజైన్ చేయొద్దని చెప్పేది కారణం ఏంటంటే మిస్టేక్ జరిగినప్పుడు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ పిలవాలి కాబట్టి. వితిన్ ద ప్రిమిసెస్, వితిన్ ద పెర్మిషన్లో ఉంటే అప్పుడు పిలవడానికి ఈజీగా ఉంటుందని వద్దంటున్నారు అంతే తప్ప, కక్ష సాధింపులు జైలు పట్టిస్తారు చెప్పకూడదు వినిపిస్తారు ఇవన్నీ నేను నమ్మట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.